భట్టి మాట్లాడుతున్నారు విజయం తర్వాత ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. గతంలో మీ పార్టీని గెలుపుకున్న వాళ్ళు తీసుకొని ఆ సాంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తారా? మా పార్టీ సరిపోయేంత సంఖ్య ఉంది ప్రభుత్వాన్ని నడపడానికి. మేము వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో గవర్నమెంట్ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు మీరు ఆయన చేర్చుకుంటారా, ఈయన చేర్చుకుంటారా, ఆయన వస్తాడా, ఈయన వస్తాడా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. నా ఊహాజనితమైనటువంటి ప్రశ్న. సిఎల్పి భేటీ ఎప్పుడు ఉండొచ్చు? సిఎల్పి భేటీ ఇంకా కౌంటింగ్ చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం లెక్కలన్నీ వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు ఉంటారు, వారు పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆ డేట్ మేము వీళ్ళు అనౌన్స్ అఫీషియల్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే మేము ప్రకటించేటప్పుడు కూడా చెప్పాము, మొదటి 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని. ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం, వాటి ప్రకటన కూడా చేస్తాం.